ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ ఏరియర్స్ బకాయిలకు లైన్ క్లియర్ వీటి గురించి పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోని లైక్ చేసి మీ తోటి ఉద్యోగమిత్రులకు అయితే షేర్ చేయండి జిఎస్టీ వసూళ్ళలో సరికొత్త రికార్డు అయితే వచ్చిందండి ఏప్రిల్లో లక్ష అరవై ఎనిమిది వేల కోట్లు అయితే అయ్యాయి ఏపీలో చూసుకున్నట్లయితే నాలుగు వేల అరవై ఏడు కోట్లు అలాగే తెలంగాణలో నాలుగు వేల తొమ్మిది నాలుగు వేల తొమ్మిది వందల యాభై ఐదు కోట్లు వసూలు అయితే అయ్యాయి సో ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్షేమ పథకాలకి సంబంధించి అలాగే ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల జీతాలకు సంబంధించి వారి యొక్క పెండింగ్ బిల్లులకు సంబంధించి ప్రజెంట్ అయితే బడ్జెట్ అయితే ఇన్సిఫిషియంట్గా ఉన్న నేపథ్యంలో ఈ నాలుగు వేల అరవై ఏడు కోట్లు కూడా ఆదాయ వనరు ఏపీకి చాలా సంబంధించి ఉద్యోగులకు సంబంధించి పెండింగ్ బిల్లులు క్లియర్ చేసేందుకు ఉపయోగిస్తే ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఉన్న దాదాపు మూడు వేల కోట్లు అయితే ఉన్నాయండి సో మాక్సిమం డిఏ ఏరియాస్ బకాయిలు పెండింగ్ బిల్స్ ఉద్యోగులకు సంబంధించి అన్నీ అయితే క్లియర్ అవుతాయి సో ఖచ్చితంగా ఏప్రిల్ నెలఖరికల్లా మన యొక్క ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల యొక్క పెండింగ్ బిల్స్ అన్ని క్లియర్ చేస్తామని చెప్పి గవర్నమెంట్ అయితే ప్రకటించడం జరిగింది కాకపోతే ఇప్పటి వరకు కూడా డిఏ ఏరియా సంబంధించి ఎటువంటి అమౌంట్స్ ఇంకా అకౌంట్లో క్రెడిట్ చేయడం జరగలేదు కాబట్టి ఈ మే నెల జీతాలతో పాటుగా ఈ యొక్క పెండింగ్ బిల్స్ అన్నీ కూడా ఈ ఆదాయ వనరుతో క్రెడిట్ చేస్తే ఉద్యోగులకి సంబంధించి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి ఉద్యోగులు యొక్క పెండింగ్ బిల్లు అన్ని క్లియర్ అవుతాయి ఈ అమౌంట్తో సో ఇదండి ఇవాళ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయ్ సంబంధించి వచ్చిన అప్డేట్స్ అలాగే ఏపీలో ఇరవై రెండు శాతం అధికంగా జీఎస్టీ వసూలు అయ్యి తెలంగాణలో పదహారు శాతం వృద్ధి అయితే వచ్చింది సో ఇదండి వాళ్ళ అప్డేట్స్ థ్యాంక్ యూ